వెల్కమ్ టు టీఫై న్యూస్. దిస్ ఈజ్ రమేశ్రీ. ఈరోజు వార్తల్లోని విశేషాలు. మొక్కలతోనే మానవ మనుగడ, వాటిని సంరక్షిస్తే వాతావరణ కాలుష్య నివారణ జరుగుతుందని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. వర్ధన్నపేట మండలంలోని బండతోపురం గ్రామంలో హరితహార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలను నాటారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులచే మొక్కలు నాటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. మనము అన్ని గ్రూపులను ప్రజలు అంటే ఎంతసేపు అధికారులు మొక్కలు పెట్టడము కాపాడడం అనేది సాధ్యం కాదు. ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ ఇన్వాల్వ్ అవుతేనే మనకి హరితహారం కింద పెట్టిన మొక్కలు అధిక శాతం బతికే అవకాశం ఉంటుంది. దానితో పాటు మనకు ఈసారి నీటి ఎద్దడి కూడా మిషన్ భగీరథ వల్ల మంచినీటికి కొరత లేకపోయినా కానీ వాతావరణంలో మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి. దీనికి అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఒక ఉద్యమంలాగా తీసుకుని ప్లాంటేషన్ టేకప్ చేయడము, దీనివల్ల కనీసం తర్వాతనైనా మనకి ఏ సీజన్లో ఆ సీజన్ అంటే వర్షాకాలంలో వర్షము వచ్చే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే మరి కేంద్ర ప్రభుత్వం కూడా జలశక్తి అభియాన్ అని మరి అన్ని చోట్ల మనకి బెంగళూరు మద్రాసు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది, ట్రైన్లలో వాటర్ సప్లై చేస్తున్నారు. మరి ఆ పరిస్థితి ఇంకా వచ్చే సంవత్సరం నాటికి హైదరాబాద్ లో రావచ్చని కూడా ఒక సర్వేలో తేలింది. అట్లా ఇంకొక 10 సంవత్సరాలు పోతే మొత్తము అన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా నీటి ఎద్దడి అనేటువంటిది విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము, అదేవిధంగా మొక్కలు నాటడము రెండూ కూడా సైమల్టేనియస్ గా చేస్తేనే రేపు మన తరాలకి బతకడానికి సరైనటువంటి వనరులను కల్పించిన వాళ్ళం అవుతాము. తనపై నమ్మకంతో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారని కేయూవీసీ సాయన్న కృతజ్ఞతలు తెలిపారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ న్యాక్ ఏ గ్రేడ్ సాధించిందని, కేయూ అభివృద్ధికి కృషి చేశానని గుర్తు చేశారు. మరెంతో అభివృద్ధి కావాల్సి ఉందని, ఎన్నో సమస్యలున్నాయని అన్నారు. పిల్లలు బాధపడుతుంటే డబ్బులు మనం కూడబెట్టి, ఇది ప్రైవేట్ సంస్థ కాదు, డబ్బులు కూడబెట్టడం కాదు. గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ మాకు ప్రామిస్ చేసింది, కానీ సకాలంలో రిలీజ్ కాలేదు. మరి ఫండ్స్ రిలీజ్ అయ్యేదాకా ఆగడకుండా అవి వస్తున్నాయనే ఆశతో మీ అందరి సహకారంతో ఒక బాయ్స్ హాస్టల్ కూడా నిర్మించడం జరిగింది. ఆ బాయ్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ 450 కెపాసిటీతో మొత్తం 150 రూములు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ అండి. మిత్రులారా, మీరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు దయచేసి హాస్టల్ని విజిట్ చేయండి. ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్టల్. అయితే ఇంకా కొంచెం పని మిగిలి ఉన్న కారణాన దాన్ని ఇప్పుడు ఇంకా ఇనాగ్రేట్ చేయలేదు. మీకు తెలుసు, ఇంత పెద్ద వ్యవస్థలో పొరపాట్లు అనేటివి జరుగుతుంటాయి. చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, పొరపాట్లు జరగలేదు అని అంటే అది శుద్ధ అబద్ధము. ఒకసారి ఆల్మనాక్ ఇస్తే ఆల్మనాక్ కట్టుబడి ఉన్నాము. ఒక విశ్వవిద్యాలయం మీద విద్యార్థులకు గురి కలగాలంటే మనం ఒక షెడ్యూల్ ఇచ్చినప్పుడు, ఆ షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. అది నిజం, అది మినిమం డ్యూటీ ఆఫ్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో అది అచీవ్ చేయడంలో మేము అచీవ్ చేసినామని చెప్తాను. మీ అందరి ముఖంగా, పత్రికా ముఖంగా చెప్తున్నాను, ఇక్కడ ఎలాంటి గోలుమాలు కానీ పైసల ఇది కానీ జరగడం లేదు. నేను చాలాసార్లు చెప్తాను, అలాంటిది ఏదైనా ఉంటే, మొన్న మీ ముందే చెప్పాను లాస్ట్ టైము, హన్మకొండ చౌరాస్తాలో హ్యాంగ్ చేయండి అని చెప్పానండి. అంత ధైర్యంగా నేను చెప్తున్నాను, పైసల గోలుమాలు మాత్రము ఈ నా హయాంలో మాత్రం పైసల గోలుమాలు జరగలేదు. అలాంటి జరగడానికి ఆస్కారం కూడా లేకుండా సిస్టమ్స్ డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ప్రతిసారి చెప్తుంటాను, విశ్వవిద్యాలయం 3 స్తంభాల మీద ఉన్న ఈ స్ట్రక్చరు, దీంట్లో విద్యార్థులు ఒకటి, నాన్ టీచింగ్ ఒకటి, టీచింగ్ ఫ్యాకల్టీ ఒకటి. ఈ 3 పగడిబందీగా ఉన్నప్పుడే స్ట్రక్చర్ జాగ్రత్తగా ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు
ఈ నెల 20-21 రెండు రోజుల పాటు కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్య తెలిపారు. గురువారం కేఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వజ్రోత్సవ వేడుకల్లో సుమారు 1000 మంది పూర్వ విద్యార్థుల ప్రవాస భారతీయులు సైతం పాల్గొంటున్నట్టు చెప్పారు. వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరవుతారని వివరించారు. ప్రపంచంలో అమెరికా, లండన్, యూకే, ఆస్ట్రేలియా అక్కడ నుండి కూడా 1000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ వజ్రోత్సవాలు 2 రోజులు శనివారం ఆదివారము నిర్వహించడానికి నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా రీయూనియన్స్ ఉంటాయి అండ్ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్. 59 నుండి 55 బ్యాచెస్ ఉన్నాయి. లాస్ట్ 5 బ్యాచెస్ ఇంకా మాతోనే ఉన్నాయి కాబట్టి 55 బ్యాచెస్ వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. వాళ్ళకి ఆహ్లాదంగా ఉండేటట్టుగా ఇంకా ఎన్ని గెట్ టుగెదర్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా ప్లాన్ చేశాము. ఇవే కాకుండా వాళ్ళు చేపట్టిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నాను నేను. 1972 బ్యాచ్ ఒకటి ఆడిటోరియంని రినోవేట్ చేసింది. ఇంకొక బ్యాచ్ 1972లోనే 2 బ్యాచెస్ ఉన్నాయి. జూలై బ్యాచ్ ఏమో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న మార్చరీ విభాగాన్ని రినోవేట్ చేయడానికి పూనుకున్నారు. ఇంకా వర్క్ నడుస్తుందండి అది. అలాగే గ్రీన్ సెల్ కమిటీ లాగా మేము మా కాలేజ్ తరఫు నుండి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరము ఫామ్ అయిపోయి సచివాలయం కూల్చితే కేసీఆర్ ప్రభుత్వం కూలుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న కాలంలో బీజేపీదే అధికారమని జోసెన్ చెప్పారు. హన్మకొండలోని బీజేపీ వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్సాహంగా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకుని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ తెరాస నాయకులు సభ్యత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. టీడీపీ చంద్రబాబు నాయుడుపై ఉన్న వ్యతిరేకతతో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటున్నదని, భవిష్యత్తులో అధికారం తమదేనని జోసెన్ చెప్పారు. ఇది కూడా ఒక గెలిపేనా? అసలు నువ్వు గెలవలేదు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ఇక్కడ రానివ్వద్దు, మరి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ ఇక్కడ ఉండొద్దు అనేటువంటి దీంతో చంద్రబాబు నాయుడిని ఓడించారు తప్ప నిన్ను గెలిపించలేదు. ఈ మాత్రం నువ్వు అర్థం చేసుకోలేదా? కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కోపంతో ఆల్టర్నేటివ్ దీంట్లో నీ కేసీఆర్ తప్ప నీ మీద ప్రేమతోటో లేదా నువ్వేదో ఎలగబెట్టినావు అని చెప్పి కాదు. నువ్వు గత అసెంబ్లీ కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కానీ లేకపోతే మిగతా డెవలప్మెంట్కి సంబంధించింది అబద్ధాలతోటి బతికినావు తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఈరోజు రాబోయేటువంటి ఎన్నికల్లో తుచ్చ రాజకీయాలకి నువ్వు మళ్ళీ లేవనెత్తుతున్నావు. కులపరమైనటువంటి వీటిని మనం చేయాలి, కులాల వారీగా విభజించాలి. ఆ రకంగా కులాలల్లో ఎవరు పెద్దగా ఉన్నారు, ఎవరు చిన్నగా ఉన్నారు, ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంది అనేటువంటి దీంతో మనం ఆలోచన చేయాలని చెప్పి నీ యొక్క క్యాడర్కి నీ యొక్క నాయకత్వానికి చెప్తున్నావు అని అంటేనే నీకున్నటువంటి భయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గతంలో 2014లో గెలిచిన తర్వాత సమగ్ర సర్వే పేరు చెప్పి కులాల యొక్క గణన లెక్క తీసి ఎవరిని ఏ రకంగా ఆకట్టుకోవాలనో ప్రయత్నాలు చేసినావు. అయినా కొంతమందికి బర్ల పేరు మీద, గొర్రెల పేరు మీద, ఇంకో పేరు మీద ప్రయత్నం చేసినా ఈరోజు నీ మాటలు నమ్మటానికి స్టార్టింగ్లో ఏదిగో కొద్దిగా విన్నారు కానీ ఈరోజు నీ మాటలు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నడికుడ మండలం ధర్మారం గ్రామంలో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీసీపీ నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో తనిఖీలు చేశారు.
ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ నాగరాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సమస్యలపై 100కు డయల్ చేసిన 15 నిమిషాలలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారని భరోసానిచ్చారు. భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానమని వివరించారు. అందరూ కలిసిమెలిసి ఆదర్శ గ్రామంగా పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ సుధీంద్ర, సిఐ గొర్రెమధు, ఎస్ఐలు శ్రీకాంత్ రెడ్డి, రవికిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త వ్యక్తులు కానీ ఇంకా ఎలాంటి అనుమానితులైనా కూడా చెక్ చేసి పంపించడం జరిగింది. ఆ భాగంగా 20 వెహికల్ 2-వీలర్ తీసుకోవడం జరిగింది. ఆ 2-వీలర్ను అన్నింటినీ తనిఖీ చేసి సరైన పత్రాలు ఉన్నాయా లేవా చూసి, ఒకవేళ లేనిచో వారికి మొదటిసారిగా కాబట్టి వాళ్ళని అందరిని ఎడ్యుకేట్ చేసి హెల్మెట్ ధరించే విధంగా ఈ సూచనలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాల కోసం కూడా గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. సీసీ కెమెరాలు, తర్వాత మా యొక్క కమ్యూనిటీ పోలీసింగ్, తర్వాత మా యొక్క గ్రామ అధికారి ఉంటాడు ఇక్కడ విపిఓ, అంటే విలేజ్ పోలీసింగ్ సిస్టమ్ కోసం కూడా చెప్పాము. 100 డైల్ను వాడుకోవాలని చెప్పినాం. ఇవన్నీ మా యొక్క సిపి గారి యొక్క ఆదేశాలు. 100 అనే నెంబరు తక్షణమే మా యొక్క పెట్రో కార్ అనేది 15 నిమిషాలు. ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నదని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రైవేట్ యూనివర్సిటీలు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలాగా మారుతుంది. ఇప్పటికే ఒకవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్న ప్రభుత్వ పాఠశాలను మూసివేసే దశకొచ్చింది. గురుకులాల పేరుతోని ప్రభుత్వ పాఠశాలని మూసేసింది. అదే రకంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కనుక తీసుకొస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో అడ్మిషన్లు తీసుకోవడం కోసం కానీ ఆ ఫీజులు పెంచడంలో మొత్తం ఈ ప్రైవేట్ యూనివర్సిటీ యజమాన్యాలే పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వయం ప్రతిపత్తి కూడా వాటికి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ జోక్యం కూడా ఉండదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని, ఇష్టారాజ్యంగా పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పరకాలలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మంద్ర శ్రీకాంత్, మంద్ర సురేష్ మాట్లాడారు. హలో, ఇక్కడ మన ఎంఈఓ ఆఫీస్ కన్నా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్ పైన నేరుగా స్కూల్ పేర్లు చెప్పి కూడా స్కూల్ పేరు మేడం పరిస్థితి మేడం. ఇంకోటి ఏంటంటే అందులో ఫైర్ సేఫ్టీ లేదు, సౌండ్ పొల్యూషన్ ఉంది మేడం. దానికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ కూడా మాకు ఎవరు చూపిస్తలేదు మేడం. మీరు రాను మేడం, మీరు ఒక ఎంఈఓ అధికారికి వచ్చి మీరు స్కూల్లో వెరిఫికేషన్ చేసి దానికి సంబంధించిన వాటిపైన చర్యలు తీసుకోవాలి మేడం చట్టపరంగా చెప్పినా కూడా మేడం గారు ఇంతవరకు మాకు స్పందన లేదు, మాకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇంకోటి మాకు చెప్పకుండా కూడా ఆమె రూల్ ప్రకారం ఆమె ఒక అధికారిగా ఆ స్కూళ్లపై కూడా విజిటింగ్ చేయాలి. విజిటింగ్ చేసి ఎక్కడెక్కడైతే తప్పు జరుగుతుందో దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఏ స్కూల్లో పోలేదు. ఇంకోటి ఏంటంటే మేము మొన్న ఎంఆర్సీ గ్రాంట్ కింద ఎనభై వేలు ఎంఈఓ ఆఫీస్కు డెవలప్మెంట్ ఫండ్ వస్తుంది. దానికి సంబంధించిన ఫండ్ ఇంతవరకు సంవత్సరం ఒకసారి వస్తాయి. వాళ్ళు ఇడిపించులు ఆ డబ్బులు. ఇంకోటి ఏంటంటే ఆ మండల విద్యాశాఖ అధికారి అనే అన్ని ఎంఈఓ ఆఫీసులకు పేరు రాసి ఉంటాయి, కానీ మన పరకాల ఎంఈఓ ఆఫీస్కు మాత్రం మండల విద్యాశాఖ అధికారి అని ఇంతవరకు అక్కడ ఆఫీస్కు బోర్డు పెట్టలేదు. ఎందుకంటే ఇంత దీన మనస్థితిలో మన పరకాల ఎంఈఓ ఆఫీస్ నడుస్తుంది. ఈ ఎంఈఓ మేడం గారు నిర్లక్ష్యం ఉండాలని ఇక్కడ ఎన్నిక చేసి ఆ ప్రైవేట్ స్కూల్ పైన చర్యలు అరికట్టే విధంగా మేము ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యాసంఘ ఆధ్వర్యం కోరుకుంటున్నాం. భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలం అందుకుతండా గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మత్స్యరాజమ్మ, మత్స్య బాలమ్మలకు చెందిన పూరిల్లు మంగళవారం అర్ధరాత్రి దగ్ధమైంది. ఇంటిలోని వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి రాంబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు 2,000 ఆర్థిక సహాయం అందించారు. అన్ని ఆడోళ్ళు కాదు కాలి బట్టలు ఎన్ని కలిపి అన్ని కాదు ఫ్యాన్
షార్ట్ సర్క్యూట్ వల్ల దహనం అయితే ఈ రోజు వరకే, గత 3 రోజుల్లో జరిగిన సంఘటన ఈ రోజు వరకు కూడా ఒక్క అధికారి కూడా, ఒక స్థానిక ప్రజాప్రతినిధి ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోకపోవడం, కనీసం పరామర్శించలేకపోవడం, ఈ యొక్క తెలంగాణలో ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు కేవలం ఎన్నికలలోనే ప్రచారాలకు తప్ప ఆర్భాటాలు తప్పితే ప్రజల్ని సమస్యల్ని పట్టించుకోలేని పరిస్థితి, ఇటువంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉండటం సిగ్గుచేటుగా భావిస్తూ ఈ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ఆర్థికంగా సహకరించాలని సహకరించింది, ముందు ముందు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అధికారం లేకపోయినా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా ఈ ప్రాంతంలో మేము ఉన్నామనే భరోసాతో ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పటికైనా స్థానిక అధికారులు కలెక్టర్ గారు స్పందించి స్థానిక యొక్క వాళ్ళ ఇల్లు కాలిపోయిన వారికి ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధిని చేకూరేలాగా కృషి చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.